రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లనుంది. తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8:30 ఐదు బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ పర్యటనకు దాదాపుగా 200 మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్, ఘట్కేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో లంచ్ చేసిన తరువాత మేడిగడ్డకు వెళతారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. ఇక అన్నారంలో మాజీ హరీష్ రావు, అలాగే కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడుతారని పార్టీ వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లనుంది. తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8:30 ఐదు బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఇక ఈ పర్యటనకు దాదాపుగా 200 మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్, ఘట్కేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. ఇక భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. అన్నారంలో మాజీ మంత్రి హరీష్ రావు, కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడతారని పార్టీ వెల్లడించింది.